వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ లో ఉన్న చిన్న చిన్న ఇంటిని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడారండి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్ రెడ్డి అతి తక్కువ సమయంలో ప్రతి నగరంలో విలాసవంతమైన రాజభవనాలు నిర్మించే స్థితికి ఎలా వచ్చారో ప్రజలే గ్రహించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఇడుపులపాయలో పెద్ద రాజభవనం, పులివెందుల్లో ఒక రాజభవనం, బెంగళూరు అమెరికా శ్వేత సౌధాన్ని తలపించే భారీ రాజప్రసాదం, హైదరాబాద్ లో మరో రాజభవనం, తాడేపల్లిలో తాను ఉంటున్న భారీ నివాస సముదాయం, ఇవి జగన్ రెడ్డి నివాస సముదాయాలు. వీటిని ఇల్లు అనడం అంటే వాటి హంగుని నిర్మాణాన్ని చంద్రబాబు ఆనాడు రాజధానిలో కేవలం 560 కోట్లతో ప్రభుత్వ ఇతర అవసరాల కోసం అనేక నిర్మాణాలు చేపడితే, నేడు జగన్ రెడ్డి కేవలం తాను తన భార్య ఉండడం కోసం 400 కోట్లతో రిషికొండపై భారీ భవనం నిర్మించుకుంటున్నారు. ఇంత తక్కువ సొమ్ముతో భారీ రాజభవనం నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి నిజంగా పేదవాడేనని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. తాను పేదవాడినని చెబుతున్న జగన్ రెడ్డి నిజంగా సైకోనే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 4.5 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ ఆయన చెప్పే అబద్ధాలు, అసత్యాలు వింటే అదే నిజమనిపిస్తోంది. జగన్ రెడ్డిని విశాఖపట్నానికి రమ్మని ఎవరూ అడగరు. ఇప్పటి ప్రజలే సైకో ముఖ్యమంత్రి వస్తే తమ పరిస్థితి ఏమిటా అని భీతిల్లిపోతున్నారు. ఇప్పటికీ విజయసాయి రెడ్డి సహా జగన్ రెడ్డి అతని పార్టీ వాళ్ళంతా కలిసి విశాఖ నగరాన్ని కబ్జాలకు, సెటిల్మెంట్కు, దోపిడీలకు కేరఫ్ గా మార్చారని సంధ్యారాణి విమర్శించారు. పేద కుటుంబం ఉండడానికి సెంటు స్థలం, జగన్ దంపతులకు 140,000 చదరపు అడుగుల భారీ రాజభవనం, 4 సభ్యులుండే పేద కుటుంబ నివాసం ఉండడానికి సెంటు స్థలం సరిపోతుందని చెబుతున్న జగన్ రెడ్డి తాను తన భార్య ఉండటానికి మాత్రం 140,000 చదరపు అడుగుల్లో భారీ భవనం ఎందుకు నిర్మించుకున్నారు? బాత్రూం నిర్మాణానికి 25 లక్షలు ఎందుకు వెచ్చిస్తున్నారు? నిజంగా పేదలపై, అక్క చెల్లెములపై జగన్ రెడ్డికి అంత ప్రేమే ఉంటే వారి ఇళ్ల నిర్మాణానికి ఇంటికి 20 లక్షలు ఎందుకు ఇవ్వరు? రాత్రికి రాత్రి ప్రజల సొమ్ము గజదొంగల దోచేస్తున్న జగన్ రెడ్డిపైకి మాత్రం బీదాత్ర ప్రభావం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది. 151 స్థానాలు గెలిచారని విరవీగడం తప్ప ప్రజలకు మంచి చేయడం, సుపరిపాలన అందించడం మాత్రం చేత కాదు. 4.5 ఏళ్ల పాటు కబుర్లు, కట్టుకథలతో కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి బటన్ నొక్కుడుతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని దీర్ఘాలు తీసి మరీ చెబుతున్నారు. జగన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకుండా తాను సుఖం అన్నీ చూసుకుంటున్నారని ప్రజలకు అర్థమైంది. 2 కిలోమీటర్ల దూరానికి 2 సార్లు హెలికాప్టర్ వినియోగించినప్పుడే జగన్ రెడ్డి ఎంత పేదవాడో ప్రజలు గ్రహించారు. కరోనా సమయంలో వేలాది ప్రజలు చనిపోయినా ఏనాడు ఒక్క ఇంటి ముఖం కూడా చూడని జగన్ రెడ్డి నేడు పేదల కోసం తాను ఉన్నానని చెప్పడం నిజంగా సిగ్గు వేస్తోందని సంధ్యారాణి విమర్శించారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని 40 రోజులుగా జైల్లో పెట్టిన జగన్ రెడ్డి తాను మాత్రం తప్పు చేయని వాడిలా నీతి వ్యాఖ్యలు ఉపదేశిస్తున్నారని అన్నారు. నిజంగా చంద్రబాబు తప్పు చేస్తుంటే జగన్ రెడ్డి 4.5 ఏళ్లు ఆగేవారు కాదు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన్ని జైలుకు పంపించేవారు. కేవలం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ తన అవినీతిని, దోపిడీని, దుర్మార్గాలను ప్రజలకు తెలియచేస్తున్నారని ఆయనపై కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపించారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, కుటీల రాజకీయాలు చేసినా ప్రజలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి జగన్ రెడ్డిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయమని సంధ్యారాణి హెచ్చరించారు.